హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ సండే స్పెషల్ బ్యూటీ రెజిమ్ తో మేము ముందుకు వచ్చేసాను పార్లర్లకు వెళ్ళి వేలకు వేలు డబ్బు అలాగే మన టైం చాలా చాలా వేస్ట్ అవుతుంది కదా అలా కాకుండా జస్ట్ ఒక్క ఆరెంజ్ తోటి చాలా చక్కగా అండ్ చాలా చాలా ఈజీగా ఈ బ్యూటీ రెజిమ్ మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మొదటి యూస్తోనే మీకు ఎంతో ఎంతో డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక పార్లర్లకు వెళ్ళడం అయితే మానేస్తారు ఏడు రోజులు ఈ స్కిన్ ఛాలెంజ్ తీసుకొని చూడండి మిమ్మల్ని మీరే నమ్మలేరు అంత మంచి రిజల్ట్ ఉంటుంది స్కిన్ స్కిన్తో పాటు చాలా మంచి టోనింగ్ వస్తుంది స్కిన్ సమస్యలన్నీ కూడా మనకి ఫటాఫట్ వెళ్ళిపోతాయనమాట సో తప్పకుండా ఖచ్చితంగా ట్రై చేసింది రిజల్ట్స్ నాతో షేర్ చేసుకోండి ముందుగా మనం డే క్రీమ్ ప్రిపేర్ చేయడం కోసం ఇలాగా రెండు ఆరెంజెస్ ని తీసుకోవాలి వీటి స్కిన్ ని పీల్ ఆఫ్ చేసేసుకుని పీల్ని మాత్రమే తీసుకోవాలి చేస్తున్నారు కదా ఇలాగా ఆరెంజ్ పీల్ని అయితే మనము కలెక్ట్ చేసేసుకోవాలి రెండు ఆరెంజెస్ పీల్ని అయితే నేను తీసుకుంటున్నాను ఈ ఆరెంజ్ పీల్ ని మిక్సీ జార్ లోకైతే యాడ్ చేసేసుకోవాలి ఆరెంజ్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి అనేది వైబ్రెంట్ గాను హెల్దీ గాను చేస్తుంది ఇప్పుడు ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు రోజు వాటర్ యాడ్ చేస్తున్నాను అలాగే నాలుగు బాదం పప్పుల్ని రాత్రే సోక్ చేసి ఉంచాను వాటిని కూడా ఇక్కడ స్కిన్ తో పాటు యాడ్ చేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకొని తీసుకోవాలి రోజ్ వాటర్ మన స్కిన్ ని క్లీన్ చేసేసి స్కిన్ని బ్రైటన్ చేయడానికి శుద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే బాదం పప్పుల్లో అనేక విటమిన్స్ ఉండడం వలన మనకి గ్లోయింగ్ స్కిన్ అయితే ఇస్తుంది అనమాట చూసారు కదా ఇలాగ మనం చేసుకున్న చూస్తున్నారు కదా మనం మిక్సీ పట్టేసుకున్న ఆరెంజ్ పీల్ని ఇలాగా ఎక్స్ట్రాక్ట్ చేసేసి జ్యూస్ తీసుకోవాలి మన స్కిన్ పైన ఎన్నో ఎన్నో అద్భుతాలు చేయబోయే ఆరెంజ్ పీల్ బేస్ అయితే రెడీ అయిపోయింది అనమాట చూస్తున్నారు కదా సో ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఈ జ్యూస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు అలోవెరా జెల్ని ఏ బ్రాండ్ అయినా సరే వేసుకోవచ్చు ఫ్రెష్ జెల్ అయినా వాడుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక చిటికెడంతా పసుపును వేసుకొని ఒక నాలుగు ఐదు స్టాండ్స్ కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసుకోవాలి ఆప్షనల్ వేసుకుంటే చాలా మంచిది అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ కొబ్బరి నూనె దేన్నైనా కూడా వేసేసుకోవచ్చు అంత త్వరగా కంబైండ్ అవ్వదు ఇలాగా మిక్స్ 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 ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది అనమాట వా చూస్తున్నారు కదా మొన్న మ్యాజికల్ మిరా డే క్రీమ్ అయితే రెడీ అయిపోయింది అద్భుతమైన బెనిఫిట్స్ ఉండే డే క్రీమ్ ఇది స్కిన్ అయితే మ్యాజికల్ గా పనిచేస్తుంది దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో ఆన్ చేసుకుని వారం రోజుల పాటు మార్నింగ్ టైంలో లో యూస్ చేసుకోవాలి అలోవెరా వలన మనకి తడిదనాన్ని కాపాడడం అలాగే స్కిన్ ని స్మూత్ గా చేయడం వలన హెల్దీ స్కిన్ ఇస్తుంది అలాగే మనకి ఏదైనా స్కిన్ ఇరిటేషన్స్ ఎగ్జిమా ఉన్నట్లయితే వాటి నుంచి కాపాడుతుంది పసుపు అయితే చెప్పక్కర్లేదు మన ఏన్షియన్ కాలం నుంచి ఆయుర్వేదాల్లో ఉపయోగిస్తున్న బ్రైటనింగ్ ఏజెంట్ అనమాట యాక్నే పింపుల్స్ డార్క్ స్పాట్స్ వాటన్నిటిని తగ్గించి స్కిన్ కంప్లెక్షన్ని ని ఇంక్రీజ్ చేస్తుంది గుంపు అయితే స్కిన్ లైటెన్ చేసి పిగ్మెంటేషన్స్ ని తగ్గించి బ్రైట్నెస్ ఇస్తుంది దీన్ని ఇలాగా కాస్త తీసేసుకొని స్కిన్లో బాగా అయ్యే విధంగా మనము మసాజ్ చేసేసుకోవాలి కాసేపు అలాగే ఉంచేసి కాస్త డ్రై అయిన తర్వాత మీరు నార్మల్గా మేకప్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ సో సూపర్ పర్ఫెక్ట్ డే క్రీమ్ అయితే రెడీ అయిపోయింది వా ఎంత అద్భుతంగా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి రెసిపీస్ నచ్చుతున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని సెవెన్ డేస్ వాడేసుకోవచ్చు నెక్స్ట్ మనం నిద్రలోనే మన స్కిన్ బ్రైట్ అండ్ బ్రైటన్ చేసేసే నైట్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మనము ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంచిన ఆరెంజ్ పీల్ జ్యూస్ని ఇక్కడ రెండు స్పూన్ల వరకు తీసుకోవాలి అలాగే పెరుగుని ఇలాగా రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని ఎక్సెస్ ఉన్న వాటర్ని స్వీజ్ చేసేసుకొని తీసేసుకొని ఆ తర్వాత ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి లేదంటే మనకి వాటరీ వాటరీగా ఉంటుంది క్రీమ్ కన్సిస్టెన్సీ రాదనమాట పెరుగు ఫైన్ లైన్స్ తగ్గించి వ్రింకిల్స్ తగ్గించి అలాగే ఏజింగ్ స్లో డౌన్ చేయడంలో యూత్ ఫుల్ గ్లో ఇవ్వడంలో మనకి ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ ఒక టీ స్పూన్ అంతా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి డెడ్ స్కిన్ ని తొలగించి క్లీన్ చేసి విటమిన్ సి అధికంగా ఉండడం వలన బ్రైటర్ కంప్లెక్షన్ ఇస్తుంది అలాగే ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ ని క్రస్క్ స్క్వీజ్ చేసుకుని తీసుకుంటున్నాను సో ఇందులో ఒక చిటికెడంతా పసుపుని వేసేసుకొని మళ్ళీ మిక్స్ 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 మనకి కావాల్సిన క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి చూసారు కదా పర్ఫెక్ట్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చింది దీన్ని కూడా మనము ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుని ఎవ్రీడే నైట్ మనం యూస్ చేసేసుకోవాలి నైట్ పడుకోబోయే ముందు ఫేస్ని క్లీన్ చేసుకొని టోనర్తో ఒకసారి వైప్ చేసేసుకొని ఆ తర్వాత ఈ క్రీమ్ని అప్లై చేసుకొని బాగా మర్చ్ చేసేసుకొని అలాగే రాత్రంతా వదిలేయాలన్నమాట సో మార్నింగ్ మార్నింగ్ మీరు లేసేసరికి బ్రైటర్ అండ్ ఫ్రెష్ లుక్ అయితే వచ్చేస్తుంది స్కిన్కి సూపర్గా పనిచేస్తుంది ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి సో తర్వాత ప్రిపరేషన్ ఆరెంజ్ పీల్ టోనర్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అసలు చాలా మిరకులెస్ గా పనిచేస్తుంది స్కిన్ పైన ఒకసారి వాడి చూడండి మీకే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది సో ఇలాగా ఆరెంజ్ ని పీల్ చేసేసుకొని ఒక ఆరెంజ్ పీల్ అయితే నేను తీసుకుంటున్నాను ఆరెంజ్ పీల్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి ఒక మూడు నిమ్మ చెక్కల్ని యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా సో వీటిని వేసేసుకొని ఆ తర్వాత ఓ అరకప్ అంతా వాటర్ని బాగా వేడి చేసుకొని హాట్ హాట్గా ఉన్న వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసి వెంటనే మూత పెట్టేసుకోవాలి ఓ గంటపాటు అలాగే వదిలేయాలి ఎప్పుడూ కూడా ఆరెంజ్ పిల్లి ఉడికించి మనము ఈ టోనర్ అనేది ప్రిపేర్ చేయకూడదు చూస్తున్నారు కదా ఎక్స్ట్రాక్స్ అనేది బాగా వచ్చి మనకి టోనర్ అయితే రెడీ అయిందనమాట దీన్ని స్ట్రైన్ చేసేసుకొని తీసుకుందాం ఈ టోనర్ ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది స్కిన్ ని శోధించేసి క్లీన్ చేసి ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఇస్తుంది అండ్ బయట నుంచి వచ్చిన పొల్యూషన్ ని కూడా చాలా ఈజీగా క్లియర్ చేస్తుంది స్కిన్ కి చాలా ఈవెన్ టోన్ ఇస్తుంది అనమాట సో దీన్ని ఇలాగ ఒక స్ప్రే బాటిల్ లో యాడ్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు రోజు వాటర్ మిక్స్ చేసుకుంటే మనకి మ్యాజికల్ టోనర్ అనేది రెడీ అయిపోతుంది మనకి డే క్రీమ్ నైట్ క్రీమ్ ఉపయోగించే ముందైనా ఒకసారి మనము ఇది స్ప్రే చేసేసుకుని క్లీన్ చేసేసుకుని తర్వాత డే క్రీమ్ కానీ నైట్ క్రీమ్ కానీ యూస్ చేసుకోవచ్చు లేదంటే సింపుల్గా బయట నుంచి వచ్చిన ఎండలో నుంచి వచ్చిన పొల్యూషన్ నుంచి మన ఫేస్ని కాపాడుకోవడానికి ఒకసారి దీన్ని స్ప్రే చేసేసుకొని క్లీన్ చేసుకుంటే స్కిన్ చాలా సూదింగ్ గా చాలా చాలా గా అనిపిస్తుంది ఓసారి ట్రై చేయండి ఇది మీ ఫేవరెట్ కూడా అయిపోతుంది అంత పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ రెసిపీ ఇది చూస్తున్నారు కదా మనకి ఎంత షైన్ వచ్చిందో స్కిన్ పైన పర్ఫెక్ట్ సో మనకి ఈ ఆరెంజ్ పీల్ అయితే ఉంది కదా దీన్ని వేస్ట్ చేయకుండా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి కాస్త పసుపుని అలాగే ఒక టీ స్పూన్ అంతా శనగపిండిని అలాగే ఒక టీ స్పూన్ తేనెని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకొని ఒక మిక్చర్ లాగా ప్రిపేర్ చేసేసుకొని తీసుకోవాలి ఈ పేస్ట్ని మీరు పర్ఫెక్ట్ అయిన బాత్ స్క్రబ్గా ఉపయోగించుకోవచ్చు ఫేస్ స్క్రబ్గా అయినా ఉపయోగించుకోవచ్చు ఒకసారి తీసుకొని కొద్దిగా అమౌంట్ని బాగా స్క్రబ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకొని తర్వాత ఓ పది నిమిషాలు ఉంచేసి గోరవ చట్నీటితో వాష్ చేసేసుకుంటే ఇది చాలా అద్భుతమైన స్కిన్ బ్రైటనింగ్ బాత్ స్క్రబ్గా ఉపయోగపడుతుంది సో రెసిపీ ఎలా అనిపించింది నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసినా సపోర్ట్ చేయండి సెవెన్ డేస్ ఛాలెంజ్ తీసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే